హలో అండి, మై నేమ్ ఈజ్ వీరబ్రహ్మం, సర్టిఫైడ్ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్, బీఫార్మసీ. సో అన్వాంటెడ్ కిట్ ఎవరు వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, ఏ టైంలో వాడితే 100% ప్రెగ్నెన్సీ క్లియర్ అవుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, అన్వాంటెడ్ కిట్ ఫెయిల్ అయితే ఏం చేయాలి, అన్వాంటెడ్ కిట్ వాడిన తర్వాత ఇన్కంప్లీట్ అబార్షన్ అయితే ఏం చేయాలి, ఇన్కంప్లీట్ అబార్షన్ అవ్వకుండా ఉండాలి అంటే ఏ విధానంలో వాడాలి. అన్వాంటెడ్ కిట్ చాలా రకాలుగా వాడుతున్నారు, ఇప్పుడు 3-4 రకాలుగా వాడవచ్చు. బట్ మీరు ఈ విధానంలో వాడితే, నేను చెప్పిన ఒకసారి మన ఛానల్లో ఉంటుంది, ప్లేలిస్ట్లో క్రియేట్ చేసి పెట్టాను క్లియర్గా ఏ విధంగా వాడాలి అనేది. సో నేను చెప్పిన విధానం MMA గైడ్లైన్స్, అంటే మెడికల్ మెథడ్స్ ఆఫ్ అబార్షన్, వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ నేను చాలా క్లియర్గా చెప్పాను. ఆ విధంగా వాడితే కనుక మీకు 100% అనేది ప్రెగ్నెన్సీ క్లియర్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీకు అన్వాంటెడ్ కిట్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి, చాలా మందిలో చాలా డౌట్స్ ఉన్నాయి. సో అన్వాంటెడ్ కిట్ వాడితే ఎన్ని రోజులు బ్లీడింగ్ అవుతుంది, అన్వాంటెడ్ కిట్ వాడిన తర్వాత బ్లీడింగ్ స్టాప్ అయిన తర్వాత మనకి ప్రెగ్నెన్సీ పోయింది అని మనకు ఎలా తెలుస్తుంది, ఎప్పుడు టెస్ట్ చేసుకోవాలి, ఒకవేళ అన్వాంటెడ్ కిట్ యూస్ చేసే టైంలో ఫర్ ఎగ్జాంపుల్ కిట్లో ఫస్ట్ ట్యాబ్లెట్ యూస్ చేశారు, మీకు ఎటువంటి బ్లీడింగ్ అవ్వలేదు, మరి నేనేం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటారు, మెసేజ్ చేస్తారు. సో అలాగే అన్వాంటెడ్ కిట్లో ఫస్ట్ ట్యాబ్లెట్ వేసుకున్నారు, ఫస్ట్ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత బ్లీడింగ్ బాగా హెవీగా అయ్యింది, లేదంటే బ్లీడింగ్ బాగా అయ్యింది, మిగిలిన 4 ట్యాబ్లెట్స్ వేసుకోవాలా లేదా, అవసరం లేదా అని కామెంట్ చేస్తున్నారు. సో ఇలాంటి ప్రశ్నలు అన్నింటికీ నేను విడివిడిగా సపరేట్గా చాలా వీడియోస్ అయితే చేసి పెట్టాను, ప్లేలిస్ట్లో క్రియేట్ చేసి పెట్టాను. సో అవి చూడండి. వాటిల్లో కనుక మీకు సమాధానం దొరక్కపోతే కాల్ మీ ఫోర్ యాప్ నుంచి నాకు కాల్ చేయండి, ఐడి ఉంటుంది ఇక్కడ. సో ఈ ఐడికి కాల్ చేశారంటే నేను ఖచ్చితంగా మీకు క్లారిఫై చేస్తాను. సో ఈరోజు నేను మీకు ఈ వీడియోలో 2 డౌట్స్, మేజర్ డౌట్స్ గురించి క్లారిఫికేషన్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో అవేంటంటే, యాక్చువల్గా చాలామంది స్ట్రగుల్ అయ్యే విషయం ఏంటంటే, చాలామంది అండి మాకు మేము కిట్ అంతా వాడాము కానీ కంప్లీట్గా అబార్షన్ అవ్వలేదు, లోపల సగం పార్టికల్స్ లేదంటే ప్రోడక్ట్స్ ఆగిపోయాయి, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, టెన్షన్గా ఉంది అని చెప్పేసి అని అంటున్నారు. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళల్లో పెళ్ళి అయిన వాళ్ళు ఉన్నారు, పెళ్ళి కాని వాళ్ళు ఉన్నారు. పెళ్ళి అయిన వాళ్ళకి ఇంట్లో సపోర్ట్ ఉంటుంది కాబట్టి, లీగల్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, హాస్పిటల్కి వెళ్ళిపోయి DNC ప్రొసీజర్ చేయించుకుంటే గర్భాశయం క్లీన్ చేస్తారు. అదంతా ఒక 15-20 మినిట్స్ ప్రొసీజరు, పెద్ద ఖర్చు కూడా ఏం కాదు, ఒక 1000 రూపాయల లోపల ఛార్జ్ చేస్తారు. సో అయిపోతుంది. కాకపోతే ఇక్కడ పెళ్ళి కాని వాళ్ళు నాకు చాలామంది కాల్స్ చేస్తున్నారు, మెసేజెస్ చేస్తున్నారు, ఏం చేయాలి, మాకు బాగా టెన్షన్గా ఉంది, సార్ ఏం చేయమంటారు అని. సో ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే బిఫోర్ మ్యారేజ్ ఆర్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎవరైనా సరే మీకు అన్వాంటెడ్ కిట్ పని చేయాలి అంటే నేను మీకు ప్రూఫ్తో సహా చూపిస్తున్నాను. చాలామంది ఏం చెప్తున్నారంటే 63 రోజులు లేదంటే 70 రోజుల వరకు, 10 వారాల వరకు అన్వాంటెడ్ కిట్ యూస్ చేయొచ్చు, ఏమి ఇబ్బంది లేదంటున్నారు. ఓకే, యూస్ చేయొచ్చు, ఏ ప్రాబ్లం లేదు. కాకపోతే మీకు కంప్లీట్ అబార్షన్ అవ్వాలంటే మీకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన రోజు నుండి, అంటే ఆ కన్ఫామ్ అయిన రోజు నుండి 3 వారాల నుంచి 8 వారాల లోపు, ఆ మధ్యలో ఉన్న పీరియడ్ని ఎంబ్రియో స్టేజ్ అంటారు. సో ఈ ఎంబ్రియో స్టేజ్లో అయితేనే మీకు కంప్లీట్గా అబార్షన్ అనేది జరుగుతుంది. సో ఈ ఎంబ్రియో స్టేజ్ నుంచి లోపల ఎప్పుడైతే ఎంబ్రియో స్టేజ్ నుంచి ఫీటస్ స్టేజ్కి వస్తుందో అప్పుడు పిండం స్టేజ్కి వస్తుందన్నమాట. అప్పుడు ఆ పిండం అనేది గర్భాశయానికి, పిండానికి అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది, బాగా గట్టిగా పట్టుకుంటుంది, ఎండోమెట్రియం లేయర్ని, గర్భాశయాన్ని బాగా గట్టిగా పట్టుకుంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో మీకు 8 వారాలు దాటితే ఆ అటాచ్మెంట్ అనేది పెరగటం మూలంగా ట్యాబ్లెట్స్ అనేది మీకు ఎక్స్పెల్ చేయలేదు, ట్యాబ్లెట్స్ పవర్ అనేది సరిపోదు. సో అలాంటి సిచ్యువేషన్లో మీకు ఇన్కంప్లీట్ అబార్షన్ అనేది జరుగుతుంది. సో ఇన్కంప్లీట్ అబార్షన్ జరిగినప్పుడు మీరు మళ్ళీ ఒకసారి స్కానింగ్ చేయించుకొని ఎంత శాతం ప్రోడక్ట్స్ కానీ లేదంటే ఆ బ్లడ్ టిష్యూస్ కానీ పార్టికల్స్ కానీ గర్భాశయంలో మిగిలిపోయాయి అనే దాన్ని బట్టి మీరు మళ్ళీ ఫర్దర్గా ఒకటి రెండు టాబ్లెట్స్ మీ గర్భాశయంలో ఎంత శాతం ప్రోడక్ట్స్ మిగిలిపోయాయి అనే దాన్ని బట్టి టాబ్లెట్స్కి మళ్ళీ బ్లీడింగ్ అవుతుంది ఎక్స్పెల్ చేయగలదు అనుకుంటే మళ్ళీ టాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు ఒకటి లేదా రెండు టాబ్లెట్స్ మళ్ళీ యూస్ చేస్తే ఆ మిగిలిపోయిన ఆ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి మొత్తం ఎక్స్పెల్ అయిపోతాయి సో తర్వాత ఎటువంటి ప్రాబ్లం ఉండదు గర్భాశయం మొత్తం క్లీన్ అయిపోతుంది కానీ ఇక్కడ టాబ్లెట్స్ ఎప్పుడైతే పనిచేయలేదో టాబ్లెట్స్ ఎప్పుడు పనిచేయలేకపోతాయి మీకు 9 వారాలు 10 వారాల టైంలో కొంతమందికి టాబ్లెట్స్ పనిచేయవు ఎందుకంటే టాబ్లెట్స్ వల్ల ఎండోమెట్రియం లేయర్ కానీ ఫెర్టిలైజేషన్ అయిన ఎగ్ కానీ ఎక్స్పెల్ అవ్వలేదు బయటికి సో అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకి ఖచ్చితంగా గర్భాశయం అనేది క్లీన్ చేయాల్సి వస్తుంది సో దానినే డిఎన్సి ప్రొసీజర్ అంటారు ఈ ప్రొసీజర్ ఒక 10 to 15 minutes టైం అనేది తీసుకుంటుంది పెద్ద ఛార్జ్ కూడా ఏమి ఉండదు ఒక ₹1000 ఉంటుంది కాకపోతే ఈ ప్రొసీజర్ వల్ల ఈ ప్రొసీజర్లో ఒక ఇన్స్ట్రుమెంట్ యూస్ చేస్తారు స్టీల్ ఇన్స్ట్రుమెంట్స్ సో దానివల్ల అది సరిగ్గా స్టెరిలైజేషన్ చేయకపోయినా సరిగ్గా చేయకపోయినా మీకు సెర్విక్స్లో ఆ హోల్ అనేది ఓపెన్ చేసే సిచ్యువేషన్లో కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది సో దాన్ని నివారించుకోవాలి అక్కడ దాకా వెళ్ళకూడదు అంటే మన ఎంఎంఏ గైడ్లైన్స్ ప్రకారము నేను ఏ విధంగా అయితే చెప్పానో సో ఆ విధంగా కిట్ యూస్ చేసుకోండి రేర్ కేసుల్లో చాలా రేర్ కేసుల్లో మీకు 3 వారాల నుంచి 8 వారాల లోపు వాడిన వాళ్ళల్లో చాలా రేర్ కేసుల్లోనే ఇన్కంప్లీట్ అబార్షన్ అవుతుంది మిగిలిన అన్ని కేసుల్లో కూడా ఖచ్చితంగా 100% ప్రెగ్నెన్సీ అనేది క్లియర్ అవుతుంది సో మీరు భయపడాల్సిన పని అయితే ఏమీ ఉండదు సో అండ్ ఇంకో విషయం ఏంటంటే పెళ్ళి అయిన వాళ్ళైనా పెళ్ళి కాని వాళ్ళైనా మీకు ముందు ప్రెగ్నెన్సీ వస్తుంది అనే ఇది ఉన్నప్పుడు మీరు ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేసుకోండి సో అవాయిడ్ చేసుకోవడానికి ఈరోజు చాలా పద్ధతులు ఉన్నాయి సో వాటిని ఫాలో అవ్వండి లేదు అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అంటే 3 వారాల నుంచి 8 వారాల స్టేజ్లో ఉన్నప్పుడే మీరు కిట్ వాడినట్లయితే మీకు క్లియర్ అవుతుంది అలా కాకుండా ఒకవేళ మీరు అలా కుదరలేదు అనుకుంటే ఖచ్చితంగా బిఫోర్ ఇంటర్ కోర్స్ చేసుకునేటప్పుడే మీరు కొన్ని పద్ధతులు పాటించండి ఆ కొన్ని పద్ధతులు ఏంటంటే వాటిల్లో ఒక్కటి ఫస్ట్ మీరు లేడీస్ ఏం చేస్తారంటే మీరు సేఫ్ టైంలో ఇంటర్ కోర్స్ చేయటానికి మీ హస్బెండ్ కానీ మీ బాయ్ ఫ్రెండ్ కానీ అలో చేయండి లేదా మిగతా టైంలో అస్సలు మాట్లాడే పనే లేదు ఇంకా అసలు చేయాల్సిన పనే లేదు అని చెప్పి గట్టిగా చెప్పండి సో ఎందుకంటే యాక్చువల్గా మీకు ఆ పీరియడ్ నేను ఒకసారి లాస్ట్ వీడియోలో చెప్పాను ఏంటంటే సేఫ్ పీరియడ్ అంటే ఆ టైంలో కనుక మీరు ఇంటర్ కోర్స్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ లేదు మీరు సేఫ్గా ఉంటారు అంటే మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి మళ్ళీ అన్వాంటెడ్ కిట్ యూస్ చేసి మళ్ళీ మీకు సరిగ్గా తెలియకపోయినా లేదంటే మీ హార్మోన్స్లో సరిగ్గా రెస్పాన్స్ లేకపోయినా ఇన్కంప్లీట్ అబార్షన్ అవుతుంది సో ఇన్కంప్లీట్ అబార్షన్ అయ్యిందంటే అది చాలా తలనొప్పి ప్రొసీజరు కాబట్టి అక్కడ దాకా వెళ్ళకుండా మీరు ఏం చేస్తారంటే రెగ్యులర్గా మీరు ఒక్కటే గుర్తు చాలా బండ గుర్తు ఒకటి చెప్తున్నా మీకు రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా మీకు మీ బ్లీడింగ్ స్టార్ట్ అయిన రోజు నుంచి 14వ రోజు అంటే ఒక్కరోజు అటు ఇటుగా అండం అనేది రిలీజ్ అవుతుంది సో ఆ అండం రిలీజ్ అవ్వటానికి 5 days ముందు అండం రిలీజ్ అయిన తర్వాత 2 days అంటే మొత్తం 7 days ఈ 7 days కాకుండా మీరు మిగతా టైంలో కనుక ఇంటర్ కోర్స్ చేసుకున్నట్లయితే మీకు 100% ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ లేదు ప్రెగ్నెన్సీ వచ్చి మళ్ళీ దాన్ని క్లియర్ చేసుకోవడానికి ఇబ్బందులు పడే పరిస్థితి మీకు రాదు పెళ్ళి కాని వాళ్ళకి నేను చాలా క్లియర్గా చెప్తున్నా పెళ్ళి అయిన వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదండి వాళ్ళు లీగల్ వాళ్ళకి ఏదన్నా ఇదైనా సరే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది మీకు ఎటువంటి సపోర్ట్ ఉండదు ఇంటర్ కోర్సు చేసే టైంలోనే కొంచెం జాగ్రత్తలు తీసుకొని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని కనుక చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది। సో ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ గనుక మీరు ఫస్ట్ టైం గనుక విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి। అండ్ అన్వాంటెడ్ కిట్ గురించి ఎర్లీ స్టేజెస్లో ప్రెగ్నెన్సీ ఏ విధంగా క్లియర్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఒకవేళ నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కాల్ మీ ఫోర్ యాప్ అని ఉంటుంది, ప్లేస్టోర్లో అది డౌన్లోడ్ చేసుకొని నా ఐడికి కాల్ చేయండి। సో నేను ఖచ్చితంగా మీ యొక్క డౌట్స్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను। సో థ్యాంక్ యూ, జై